ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్ని అక్షయ్కి గుర్తున్నాయి. ఫోన్ లో మా పరిచయం గురించి చెప్తే చాలు, తనకంతా అర్థమైపోతుంది. సంధ్య నా దగ్గర మాట తీసుకుని నా స్థానంలోకి వచ్చిందన్న విషయం ఆయనకి తెలుస్తుంది. సూపర్ శ్రావణి, నువ్వు ఇలా చెప్పావంటే చాలు, ఈ క్షణమే సంధ్యతో పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. అక్షయ్ జన్మలో సంధ్య మోహన్ చూడటానికి ఇష్టపడడు. ఓ, అయితే శ్రావణి నిజం చెప్పేలాగా దీపే శ్రావణిని మోటివేట్ చేసిందన్నమాట. కానీ సంధ్యకి మాటిచ్చి ఇప్పుడు నిజం చెప్తున్నానని, సంధ్య ఏమనుకుంటుందోనని కంగారుగా ఉంది. దీపమ్మ, నేను నిజం చెప్తే నా చెల్లెలు నాతో ఇంకెప్పుడు మాట్లాడదు. శ్రావణి, నీ ప్రేమ గెలవడం ముఖ్యం, ఇవన్నీ కాదు. సంధ్యనిప్పుడు బయటికి గెంటేసినా తర్వాత అన్నీ సర్దుకుంటాయి. నువ్వేమీ ఆలోచించకుండా నిజం చెప్పే. అదిగో నీ చెల్లెలొస్తుంది. అక్షయ్కి నిజం చెప్తున్నానని ముందు నీ చెల్లెలకి నువ్వే చెప్పు శ్రావణి. వద్దు దీపమ్మ, తన మాట విన్నదంటే తట్టుకోలేదు. నేను అక్షయ్ని పక్కకు తీసుకువెళ్ళి నిజం చెప్పాలనుకుంటున్నాను. లేదు శ్రావణి, నువ్వు నిజం చెప్తున్నావని సంధ్యకు చెప్పాల్సిందే. నిజం తెలిస్తే అక్షయ్ క్షమించడని సంధ్య ఇల్లు వదిలి పారిపోతుంది. ఏంటి, నా గురించేదో మాట్లాడుకుంటున్నారు? ఈ రోజు నీ జాతకం అస్సలు బాలేదు సంధ్య. నీ జీవితంలో ఊహించని సంఘటన జరిగి తలకిందలైపోతుంది. దీపమ్మా, మీరు ఊరుకోండి, సంధ్యకేం చెప్పొద్దు. శ్రావణి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తర్వాత సంధ్య గుండె పగిలిపోవడం కన్నా తనకి ఇప్పుడే చెప్పడం బెటర్. నీ చెల్లికి నిజం నేను చెప్తాను, నువ్వు సైలెంట్గా ఉండు. సంధ్య, నువ్వు ఊహించని సంఘటనని చెప్పాను కదా, అదేంటో తెలుసా? శ్రావణి తన ప్రేమ విషయం అక్షయ్కి చెప్పబోతుంది. అక్షయ్ కిందికి రాగానే వాళ్ల పరిచయం మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో అంతా చెప్పబోతుంది. శ్రావణి ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ఇంట్లో ఉండడానికి నీకున్న టైం కొన్ని నిమిషాలు మాత్రమే. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఈరోజు నువ్వు ఫినిష్. కాళ్ళ వేళ్లా పడ్డా అక్షయ్ నిన్ను క్షమించడు. నీ ప్లాన్ నాకు తెలీదనుకుంటున్నావా? అక్షయ్కి నిజం చెప్పాలని మా అక్క అనుకోలేదు. తనని రెచ్చగొట్టి నువ్వే నిజం చెప్పిస్తున్నావు. మా పెళ్లి ఆగిపోవాలంటే మా అక్క చేత నిజం చెప్పిస్తే పనైపోతుందని నువ్వు మా ఇంటికి వెళ్ళి మా అక్కని రెచ్చగొట్టడం నాకు తెలీదనుకుంటున్నావా? నేనేం నీలాగా దద్దమని కాదు దీపా. మా అక్కకు అండదండ అయిన వాణి చంద్రయ్య తాత ఎన్నోసార్లు నిజం చెప్పమని ఫోర్స్ చేస్తేనే మా అక్క నిజం చెప్పలేదు. నువ్వేదో రెచ్చగొట్టి చెప్పమనగానే
అక్షయ్ కి నిజం చెప్తుందని ఎలా అనుకున్నావ్? నేను శ్రావణిని కలిసినట్టుగా నీకెలా తెలుసు? మా అక్కే నాకు ఫోన్ చేసి చెప్పింది. మా అక్క మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే. ప్రాణం పోయినా నోరు విప్పదు. కానీ నువ్వు తనని అడ్డం పెట్టుకొని నన్ను అక్షయ్ని విడదీయాలని చూసావు. ఈ విషయం అత్తే గారికి చెప్పానంటే ముందు నిన్ను మెడ పట్టి బయటికి గెంటేస్తారు. శ్రావణి, నువ్వింతసేపు నాతో కావాలని ఆడుకున్నావు కదా. నన్ను క్షమించండి దీపమ్మ, మీ మీద నాకు కోపం లేదు. కానీ నువ్వు మా ఇంటికి వచ్చి అక్షయ్కి నిజం చెప్పాలని రెచ్చగొట్టినప్పుడే నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను నీకు అక్కడే సర్ది చెప్పచ్చు, కానీ నువ్వు మళ్ళీ సంధి జోలికి రాకూడదని ఇంతసేపు ఏమీ తెలియనట్టు నటించాను. శ్రావణి ఎప్పటికీ మారదు. ఈరోజైనా తను నిజం చెప్తుందని ఎంతో సంతోషపడ్డాను, కానీ అదంతా అబద్ధమే. అక్షయ్ని దక్కించుకోవాలన్న ఆశలు వదులుకో దీపమ్మ, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. దీపా, ఇదే నీకిచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేసావని తెలిస్తే నిన్ను అత్తే గారి ముందుకే తీసుకెళ్తాను. అదే జరిగితే నీ లైఫ్ కే రిస్క్, గుర్తు పెట్టుకో. హాయ్ ఫ్రెండ్. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? అవును అక్షయ్, నేను దీప ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో అక్కొచ్చింది. ఇంతకీ నవీన్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాను. నవీన్, అక్కడే నిలబడ్డావేంట్రా, రా. నవీన్, నర్మదా ప్రాజెక్ట్కి సంబంధించిన విషయం గురించి మాట్లాడాలి, పద. అలాగే. దీపమ్మ, సంధ్య నువ్వు ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దు. ఎప్పటిలాగే మీ పని మీరు చూసుకోండి. సంధ్య, జరిగిందంతా ఇక్కడే మర్చిపో. మా అక్కని అడ్డు పెట్టుకొని మా పెళ్ళి ఆపటం జరగదు, గాని ఇంకేదైనా కొత్తగా ట్రై చేయి దీపా. మీరిద్దరూ కలిసి నన్ను ఇంత దెబ్బ కొడతారా? చెప్తా మీ సంగతి. నాన్న, అసలేం జరిగిందంటే మా అక్కకు అండదండ అయినా వాణి చంద్రయ్య తాత ఎన్నోసార్లు నిజం చెప్పమని ఫోర్స్ చేస్తేనే మా అక్క నిజం చెప్పలేదు. ఏది ఏమైనా పొద్దున్న అందరికీ ఆ ఫుటేజ్ చూపించి సంధ్య అసలు రూపం బయటపడుతున్నాం. దీపక్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. శ్రావణి. నవీనయ్య గారు,